మానసిక మరియు శారీరక పవిత్రతకు గర్భధారణతో సంబంధం ఉందా? మానసిక మరియు శారీరక శుద్ధత ఉన్న తల్లికి గుణవంతుడైన బిడ్డ జన్మిస్తాడని ఋషివాక్కు. ఆధునిక విజ్ఞానం కూడా దీన్ని సమ్మతిస్తోంది. భారతీయ సంప్రదాయం ప్రకారం బ్రహ్మచర్యకాలం విద్యను అభ్యసించుకాలం. అనంతరం వివాహం చేసుకున్న జంట ఉపవాసాలను మరియు భగవద్భక్తిని మంచి సంతానాన్ని పొందడానికి పాటించాలని తెలుపబడింది. శుభ్రమైన ఆహార సేవనం మరియు మంచి తలంపులు ఆవశ్యకమైనవిగా తెలుపబడ్డాయి. దానధర్మములు మరియు పూర్ణ శరణాగత భక్తి దంపతుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. సంభోగము మరియు గర్భధారణమును పవిత్రంగా భావింపబడేది. ఇలాంటి భావనలతో కూడిన దాంపత్యం కుటుంబ జీవనానికి పవిత్రతతో కూడిన ప్రాధాన్యం తెచ్చింది. ఋతుస్రావ్యమైన తరువాత, అలాగే పౌర్ణమి మరియు చంద్రదర్శనం నెలవంక తరువాత మొదటి 4 రోజులు గర్భధారణకు శుభమైన రోజులుగా తెలుపబడలేదు. ఆధునిక వైద్యశాస్త్రము కూడా ఈ విషయంతో ఏకీభవిస్తోంది. రతిక్రీడా సమయంలో మానసిక ఆందోళనలు లేని ఆరోగ్యమైన మనస్సు చక్కని సంతానాన్ని పొందేలా తోడ్పడుతుంది. అలాంటి సంతానము గుణవంతులు, బుద్ధిబలం కలవారుగా ఎదుగుతారు. ఎన్నో ఆధారాలుపై వాటిని నిరూపిస్తున్నాయి.